ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఈరోజు సెప్టెంబర్ 8, 2020. ఈరోజు ఏంటయ్యా విశేషం అంటే, భాద్రపద మాసంలో బహుళపక్షంలో షష్ఠి తిథి అంటే సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేషంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడానికి విశేషమైనటువంటి రోజు షష్ఠి తిథి రోజు. అందున బహుళపక్షంలో వచ్చినటువంటి షష్ఠి. తర్వాత స్వామివారు జన్మించిన తర్వాత కృత్తికా నక్షత్రానికి అధిదేవతలు కృత్తికా కన్యలు అంటారు. ఆ 6 మంది కన్యలు స్వామివారికి స్థన్యం ఇచ్చారు కాబట్టి పెంచారు ఆయన పాలిచ్చి. కాబట్టి ఆ కృత్తికా నక్షత్ర అధిదేవతలు అయినటువంటి కృత్తికా కన్యలు పాలు ఇవ్వబట్టి పెంచబడినాడు కాబట్టి ఆయన పేరు కార్తికేయుడు అనేది చెప్తున్నాం. ఈరోజు 8:50 నుంచి కూడా ఆ కృత్తికా నక్షత్రం ఉంది, అంటే స్వామివారికి ఇంకా ప్రీతి ఉంది. సరే, ఇంకా మంగళవారం ఇంకా విశేషం. కాబట్టి ఏమవుతుంది, కృత్తికా నక్షత్రము, తర్వాత వచ్చేసి షష్ఠి తిథి, అట్లాగే షష్ఠి తిథికి అధిదేవత అయినటువంటి దేవసేనాదేవి, అంటే ఎవరు, సుబ్రహ్మణ్య స్వామి యొక్క భార్య, ఆమెకి ఇష్టమైన తిథి షష్ఠి, తర్వాత కృత్తికా నక్షత్రం, అదేవిధంగా మంగళవారం, 3 కలిసినటువంటి విశేషమైన దినం. ఈ దినం మనం స్వామివారికి అభిషేకాదులు అర్చనలు చేసుకుంటే మంచిది. ఈరోజు విశేషంగా ఏం చేయాలి, ఒక 2 పనులు చేస్తే మాత్రం ఖచ్చితంగా కూడా మనకు విశేష ఫలితాలు వస్తాయి. ఎవరు ఉపయోగించుకోవాలి ఈ రోజుని అంటే, ముఖ్యంగా కూడా రుణ బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు అంగారకుడు ఏం చేస్తాడు, రుణ రోగ పీడ ఉపశమనం. అంటే ఏమవుతుంది, అంగారకుడు యొక్క దోషం వల్ల మనకు రుణాలు వస్తూ ఉంటాయి, అప్పులు పాలవుతూ ఉంటాయి. అంటే అప్పులు బాగా తీరాలంటే ఈరోజు సాయంత్రం నాడు మనం ఏం చేయాలి, ఈరోజు అంటే ఈరోజైనా కాదు, ప్రతి మంగళవారం కూడా సాయంత్రం నాడు చేయాల్సిన ముఖ్యం. ముఖ్యంగా ఈ మంగళవారం ఇంకా విశేషం. అదేంటి అంటే, ఈరోజు సూర్యాస్తమయానికి ముందుగానే ఇల్లు అంతా కూడా కల్లుప్పు, సాల్ట్ కాదు, రాళ్ల ఉప్పు అంటారు కదా, ఆ రాళ్ల ఉప్పు వేసి కొంచెం నీళ్ళల్లో వేసి ఇల్లు కడగడం కానీ లేదంటే ఇల్లు తుడవడం కానీ చేయాలి. తర్వాత సూర్యాస్తమయం తర్వాత మనం ఏం చేయాలంటే, సూర్యాస్తమయం తర్వాత స్వామివారి ముందు, అంటే ఎవరి ముందు, పార్వతి పరమేశ్వరుల ముందు ఒక 2 దీపారాన్ని పొందు తీసుకుని ఒకదానిలో 4 ఒత్తులు, ఒకదానిలో 4 ఒత్తులు, 8 ఒత్తులతో అవి కూడా కొంచెం కుంకుమ వేసి ఇట్లా అన్నాం అనుకోండి, ఎర్రగా తయారవుతాయి, ఎర్రటి ఒత్తులతో ఆ దీపారాధన అనేది చేసి అట్లాగే పార్వతీ పరమేశ్వరుని ఆరాధన చేస్తే అట్లాగే ఎర్ర రంగు పండ్లు కానీ ఎర్ర రంగు పూలతో కానీ అమ్మవారిని అర్చన చేస్తే, ముఖ్యంగా గౌరీదేవిని అర్చన చేస్తే ఆ పూజలు ప్రీతి చెంది మనకు రుణ బాధలు తగ్గడానికి ఆస్కారంగా ఉంటుంది. అట్లాగే దానిమ్మ పండ్లు ఇవన్నీ కూడా ఎర్ర రంగు సంబంధించిన పండ్లు, ఎండు ఖర్జూరాలు కానీ ఇవి స్వామివారిని నివేదన చేస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి. అట్లాగే మళ్ళీ ఇంకోటి ఏంటంటే, భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరుగుతూ ఉన్నాయనుకోండి, అన్యోన్యం తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఆ స్వామివారికి ఇందుక చెప్పినట్టుగానే పూజ చేసి కొంచెం పాలు తీసుకుని ఆ పాలల్లో కొంచెం యాలక్కాయల పొడి వేసి చక్కెర వేసి పార్వతీ పరమేశ్వరుని ఆరాధన చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి దాన్ని మీరు సేవించి ఆ భర్త చేత కూడా సేవించగలిగితే చేస్తే వాళ్ళిద్దరి మధ్య కూడా అన్యోన్యత పెరగడానికి ఆస్కారం, ఆ సర్వమంగళాదేవి యొక్క అనుగ్రహం వల్ల రావడానికి ఆస్కారం ఉంది. తర్వాత ఇంకా పెళ్లి కాని పిల్లలు ఇదే విధంగా ఏం చేయాలి, అమ్మవారి యొక్క పారాయణ లలితా సహస్రనామం విన్నప్పుడు ఈరోజు సాయంత్రం 8 ఒత్తులతో దీపారాధన చేసి లలితా సహస్రనామ పారాయణ చదివినా మంచిదే విన్నా మంచిదే. విన్నప్పుడు ఏమవుతుందయ్యా అంటే, వారికి తొందరగా వివాహం కలగడానికి అట్లాగే మంచి వ్యక్తి రావడానికి జీవిత భాగస్వామిగా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మంగళవారం విశేషము, కానీ 3 రెమెడీస్ కూడా ప్రతి మంగళవారం చేస్తే క్రమంగా భార్యాభర్త మధ్య అన్యోన్యత వస్తుంది, అట్లాగే పెళ్లి కాని వివాహం కానీ పిల్లలకి వివాహం అవుతుంది, అట్లాగే అప్పుల బాధ నుంచి మనం బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆచరించండి, ఆచరించి ఆ సర్వమంగళాదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాదండి. మీరు నా ఛానల్ కానీ మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు సంబంధించినటువంటి సందేహాలకి, ఇంకా
అన్ని రకాలుగా మీకు సందేహాలు తీర్చడానికి నా వంతు ప్రయత్నంగా నేను చేస్తాను. శుభం. మీ లీలా వెంకటేశ్వర శర్మ, గంటకోట, పడారి పరిశ్రమ అర్చకులు. నమస్కారం.